స్థానిక సంఖ్యలు పెంచుకుంటూ గుడివాడ ప్రజలు తీర్పు చెప్పారు. ఈరోజు తీర్పు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూశారు. మాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు గారు నాయుడు గారు నమ్మి నన్ను నమ్మి ఓటేసిన గుడివాడ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మీ ఈ ప్రయాణం నాతోటి మరింత గొప్పగా సాగుతుంది. మీకు అందరికీ ఒకటే మాటిస్తూ ఉన్నాను, ఎప్పుడు గుడివాడ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ గుడివాడ అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు చూపించిన ఆదరణ, ఇది రికార్డ్ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని మీరే గెలిపించుకున్న తీరు, మనందరం ఒకసారిగా అందరం మనకి మనమే చప్పట్లు కొట్టి హర్షించుకుందాం. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. నేను చంద్రబాబు గారి ఆదర్శంలో ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ గుడివాడ అభివృద్ధికి ఈరోజు నుంచి బాటలు పడిని ఇక ప్రతిరోజు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఎవరో రెస్ట్ తీసుకోవద్దు. దయచేసి నేను ఇంతకుముందు నుంచి చెప్పినట్టుగా ఈ కోల్పోయిన 20 ఏళ్ళు ప్లస్ ఈ 5 ఏళ్ళు కలిపి 25 ఏళ్ళ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో సాధించుకుందాం. మీకు మాటిచ్చిన ప్రతి విషయం, ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.